Hi friends, welcome to our SS A to Z channel. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల గురించి ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది. జూలై 8న ఈ కార్యక్రమం ప్రారంభించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ఆలోపే అవసరమైన అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముహూర్తం ఫిక్స్ చేశారు. జూలై 8న అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై అధికారులతో జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 8లోపే మిగతా పనులన్నీ పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులు మిగిలిపోయారన్న విజ్ఞప్తితో తన వద్దకు రాకూడదని అధికారుల్ని ఆదేశించారు. మరో 15 రోజుల్లో గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా పెట్టాలన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా ఇంటి పట్టా దక్కాలన్నారు. అర్హత ఉన్నవారు ఎవరు కూడా తనకు ఇళ్ల పట్టా లేదని చెప్పకూడదన్నారు జగన్. కరోనా వైరస్ కారణంగా ఉగాదికి చేపట్టాల్సిన ఈ కార్యక్రమం వాయిదా వేస్తూ వస్తోంది జగన్ సర్కార్. కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నందున ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఉగాదికి బదులుగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా మరోసారి పట్టాల పంపిణీ తేదీని మార్చారు. మొత్తం ఇళ్ల స్థలాల కోసం 43,141 ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నారు. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమిని, 16,164 ఎకరాల ప్రైవేట్ భూమిని ఇందుకోసం సిద్ధం చేశారట. మార్చి 25న ఇవ్వబోయే భూములకు జగనన్న కాలనీలు అనే నామకరణం చేసినట్టుగా మంత్రులు ఇప్పటికే పేర్కొన్నారు. అయితే పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అనుమతితో పాటుగా ఆ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకోవడం, 5 ఏళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి స్థలం ద్వారా రుణం పొందొచ్చు. ఒకవేళ ఇల్లు కట్టుకునే 5 ఏళ్ల తర్వాత వాటిని అమ్ముకోవాలి అనిపిస్తే దానిని అమ్ముకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జూలై 8న కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాలకు ముహూర్తం నిర్ణయించినట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.